గడప గడపకు కార్యక్రమంలో వైఎస్ జగన్ కు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల శివరాంపురం గ్రామంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో బాణసంచ కాల్చి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి లబ్ధిదారునికి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అడిగి తెలుసుకున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మంత్రి రాజన్న దొర తెలిపారు. అందరికీ అందుతున్నాయా లేదా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ప్రతి గ్రామానికి నా రేషన్ కార్డు ఇదిగో ఈ కారణంగా నాకు అర్హత ఉన్నది. ఒక భర్త చనిపోతే నా భర్త చనిపోయాడు ఇన్ని రోజులైంది నాకు రాలేదు. అదేవిధంగా వికలాంగులు ఏదైనా కారణంగా వికలాంగ తప్పుత వాడు అనారోగ్యంగా ఉన్నవాడు ఎందుకంటే పెన్షన్ కూడా భారతదేశంలో ఎక్కడ ఇవ్వని ఎక్కువ పెన్షన్ మన రాష్ట్రంలో ఇస్తున్నాం. 62 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటి రెండు కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఉత్తరప్రదేశ్ అంటే రాష్ట్రం కూడా మొన్న ఎలక్షన్ ముందు వారు కేవలం 18 లక్షల పెన్షన్లు ఇచ్చారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మరొక 6 లక్షలు ఇచ్చి 24 లక్షలు ఇస్తున్నారు. అలాగే డబ్బులు మనకంటే ఎక్కువ ఇస్తున్నారంటే లేదు. మనము 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశం బృందంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. ఈ పెన్షన్లు కూడా 24 రకాలకు ఇస్తున్నాం. 24 రకాల కేటగిరీస్, ఇన్ని కేటగిరీస్ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్. ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నిస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారు, నేను పెన్షన్లు ఇస్తున్నాను, ఇల్లు ఇస్తున్నాను, రేషన్ కార్డు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాను, చేదోడు ఇచ్చాను, వాహనమిత్ర ఇచ్చాను, అలాగే చేనేత కార్మికులకైతేనేమి, మత్స్య కార్మికులకైతేనేమి, గిరిజనులకైతేనేమి, దళితులకైతేనేమి, బరుకు బలహీన వర్గాలకైతేనేమి, అగ్రవర్ణ పేదలైన మహిళలకైతేనేమి, అగ్రవర్ణ పేదలు ఉన్నారు, బ్రాహ్మణులు కావచ్చు, అదేవిధంగా క్షత్రియులు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అలాగే కాపు నేస్తం కూడా పెట్టున్నాం, అగ్రవర్ణ నేస్తం పెట్టున్నాము. ఇలాగ ఏ కులాన్ని విడిచిపెట్టకుండా మతాలు చూడకుండా చూస్తున్నాం.